ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి కవదేకల సమయంలో దేవుని యొక్క నామములో మీతో మాట్లాడటానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఛానల్ ద్వారా మీ సువార్త ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు. ప్రభువా, ఈ గృహములైతే నిస్వార్త వినబడుతుందో బిడలందరూ మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినటానికి కొద్ది సమయాన్ని మెకిచ్చేటువంటి కృప దయచేయమని వేడుకుంటున్నాను. మీ బిడ్డలతో మాట్లాడబోచుండగా నన్ను బలపరచమని దీవెనలో ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ పాట పల్లవి ఒక చరణం పాడుకుందామండి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఏసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఏసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో లోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేనను కొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేనను కొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ, ఏసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఏసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృప. ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలండి. గత ధ్యానాంశాల్లో బాప్తిసం ఇవ్వటం ద్వారా మనము దేవునికి ఏమిచ్చాము, దేవుని దగ్గర నుండి ఏం పొందుకున్నాం, తిరిగి మరలా మనం పొందుకున్నాం, ఆయనలో నుండి పాపక్షమాపణ విమోచన, దేవుని యొక్క సంఘాన్ని రాజ్యాన్ని ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. మనమిచ్చింది ఏంటంటే ఆయనకి మనల్ని మనం అప్పగించుకునే పని మాత్రమే, మన హృదయాన్ని మాత్రమే ఆయనకి ఇచ్చేము అనేటువంటి అంశాల మీద మనం ధ్యానం చేసుకున్నామండి. ఈ సమయంలో శిశు బాప్తీసాల గురించి ఈ వారం నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నా. శిశు బాప్తీసాలు అంటే చిన్న పిల్లల బాప్తీసాలు, అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి, రోజులు పిల్లలకి, నెలల పిల్లలకి బాప్తీసం ఇవ్వటం అనేది మనం అనేక
విధానాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రశ్న, శిష్యులందరూ కూడా పాపంలోనే జన్మించారా, అంటే జన్మ పాపం ఉందా అనేది ఒక తేటైనటువంటి ప్రశ్న అన్నమాట. చిన్నపిల్లలందరూ పాపంలోనే జన్మించారా అంటే లేదు. పిల్లలకి పిల్లలు పాపం చేసేటువంటి జ్ఞానము లేదు, వయస్సు లేదు, వారికి ఆలోచన విధానం కూడా లేదు, శిశువులు కదా. కాబట్టి పాపభూయిష్టమైన ఈ లోకంలో శిశువులు జన్మించిన మాట వాస్తవమే, కానీ దీనిని బట్టి వారు పాపులుగా మాత్రం చేయబడరు. ఒక వ్యక్తికి పుట్టడం ద్వారా వాళ్ళు పాపులవరు, ఒక పాపికి పుట్టినా కూడా వాళ్ళు పాపులవరు, ఎందుకంటే ఆ పాపం ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఒక శిశువు పశువుల పాకలో పుట్టినట్లయితే అది వానికి ఆవుగా చేయబడదు. పశువుల పాకలో పుట్టినంత మాత్రాన పశువులు అయిపోరని అర్థం అన్నమాట. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనంలో దావీదు మహారాజుని గూర్చి వ్రాయబడింది, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని ఆ వచనం అక్కడ తేటగా వ్రాయబడింది. నేను పాపములో, ఈ లోని మనం గమనించాలి, పాపముతో, ఈ తోను మనం గమనించాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థాన్ని చెడగొడితే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అర్థాన్ని కూడా చక్కగా వివరిస్తాయి అన్నమాట. పాపము లో అంటే, లో అంటే అది మనకు అంటుకోదు, పాపముతో అంటే అది అంటుకునే ఉంటుంది, అది ఆ పాపముతో అంటే అది అందులోనే ఇమిడి ఉంటుంది అన్నమాట. ఆ లోకి తోకి అంత వ్యత్యాసం కనపడుతుంది. పాపముతోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అనల, పాపములో పుట్టినవాడను, పాపముతో పుట్టినవాడు కాదు, పాపములో పుట్టినవాడను అంటాడు. ఇది అక్షరార్థమైనటువంటి ఈ వచనానికి అక్షరార్థమైనటువంటి తర్జుమా. దావీదు జన్మను ఆవరించి ఉన్న పరిస్థితులను మనకు అది తెలుపుతూ ఉంది. అయితే అతడు పాపిగా జన్మించాడని అది ప్రస్తావించటం లేదు. కొంతమంది బైబిల్ తర్జుమాదారులు హెబ్రీ లేఖన భాగాన్ని దీన్ని అగౌరవపరిచారు. మరి దావీదు పాపిగా జన్మించాడని వ్రాశారు, ఇది దురదృష్టకరం. దావీదు పాపిగా పుట్టడం అనేటువంటి మాట, ఆయన వయసు వచ్చినాక, పెరిగినాక, బుద్ధి జ్ఞానం వచ్చినాక పాపం చేస్తే చెయ్యొచ్చు, కానీ పుట్టుకతోనే పాపి కాదు ఆయన. మనం కూడా కాదు, మనం కూడా అనుకుంటాం మనకు జన్మ పాపం ఉందని. ఒక చిన్న పిండం ఏంటి, శిశువు ఏంటి, ఎలా పాపం చేస్తుంది, పాపానికి నిర్వచనం ఏంటి, ఆ చిన్న బిడ్డకి ఏం పాపం చేశారని వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటం అనేది జరుగుతుంది అనేది ఆలోచించేటువంటి పరిస్థితి కనిపించట్లా. తల్లి గర్భంలో ఉండగా ఏం పాపం చేశారు, బయటకు వచ్చినాక ఏం పాపం చేశారు, వాళ్ళకు ఒక వయసు వచ్చినాక బుద్ధి జ్ఞానాలను వివేచించేటువంటి, అభ్యాసం చేసేటువంటి జ్ఞానం రావాలి వాళ్ళకి, అప్పుడు మంచి ఏంటో చెడు ఏంటో తెలుస్తుంది, పాపమేంటో పాపం కానిదేంటో వాళ్ళు గ్రహించేటువంటి పరిస్థితి అప్పుడు వస్తుంది అన్నమాట. అలాగే మరి ఇంకొక ప్రశ్న ఏంటంటే, దావీదు యొక్క దోషాన్ని ప్రతి మనిషి భరిస్తాడా? మనకు మొదటి నుంచి ఒక అలవాటు, ఆదాం పాపం మనందరికి అంటుకుంది, ఆదాం పాపం మనందరికి అంటుకుంది, ఆదాం పాపం మనందరికి అంటుకుంది. పాపాలు అంటుకోవటానికి ఏమన్నా పౌడర్లా? అది క్రియారూపం, అది ఆలోచన, అది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతం. మీరేదో చెడ్డ తలం తలస్తే నేను తలంచినట్టు కాదు. ఆ పాపం వల్ల వచ్చే ఫలితాలు ఉంటాయే, ఆ ఫలితాలు మనం వాళ్ళతో ఉన్నందువల్ల ఆ ఫలితాలు కూడా వస్తే మనకు రావచ్చు. ఆదాం జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడైన యెహోవా ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. తప్పు చేసింది ఎవరు? ఆదాము. శాపం ఎవరికి వచ్చింది? భూమికి వచ్చింది.
అలాగే ఉంటదన్నమాట. దాని యొక్క ఫలము, ఆ దోషము యొక్క ఫలము చేత భూమిని శపించాడు దేవుడు. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, ప్రయాసతో నీవు బ్రతుకు తినమల నీవు దాని పంటను తినాలి అన్నాడు. తర్వాత అవమ్మ మాట్లాడుతుంది ఒక మాట 3:3లో, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములన్నిటిని గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని మాకు చెప్పాడని సర్పంతో చెప్తా ఉంది. అంటే ఈమెకి గుర్తే ఉంది, దేవుడైన యెహోవా చెప్పిన మాట, వాటిని ముట్టకూడదు వాటిని తినకూడదు అని సర్పానికి చెప్పింది ఈ అవ్వమ్మ. అలాగే మనము 16వ వచనాన్ని చూస్తే ఆ స్త్రీతో, ఆయన స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇందాక ఆదాంతో మాట్లాడాడు కదా, ఇప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును, అతడు నిన్ను ఏలున. నేను ఆదాము అవ్వ యొక్క పాప ఫలమును మనము అనుభవిస్తాం. పాపం చేసింది వాళ్ళు, ఆ పాప ఫలాలు మనం అనుభవిస్తున్నాం. అంతేగాని పాపం మనం చేయలే, చేసింది వాళ్ళు. నేల శపించబడింది, ఆ పాపం యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం అనుభవించటమే ఆ మరణానికి కారణం అన్నమాట. తర్వాత ఇంకా మరొక విషయం ఏంటంటే, వారి దోషాన్ని మనం స్వతంత్రించుకోము. వారి దోషం వారితోనే ఉంటుంది, వాళ్ళే దోషం చేశారు కాబట్టి ఆ దోషంతో మనకు పని లేదు. కానీ ఆ దోషం యొక్క ఫలాన్ని మనం చూస్తున్నాం, మనం కూడా అనుభవించవలసినటువంటి పని వచ్చింది. అటు తర్వాత జరిగింది ఏంటంటే, నైతికంగా ఇష్టమైన కోరికలను కోరుకోగల సామర్థ్యం మనకుంది. దేవుని వాక్యానికి అనుకూలమైన కోరికలను ఏర్పరచుకొనుటలో మనం తప్పిపోతూ ఉన్నప్పుడు పాపము చే దోషభరితులమవుతూ ఉన్నాం. దీని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మనకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు, నైతికంగా మనకు ఒక ఇష్టాన్ని ఇచ్చాడు. మనం కోరుకోవలసినటువంటి కోరికలు వాక్యానికి అనుకూలంగా ఉండాలని చెప్తున్నాడు. వాక్యానికి అనుకూలంగా ఏర్పరచుకొని ఆ ఏర్పరచుకునే విధానంలో మనం తప్పిపోతే, గమనించాలి ఈ విషయాన్ని, విధానంలో మనం తప్పిపోయినట్లయితే దాని యొక్క పాప ఫలితాన్ని కూడా మనం అనుభవించటం అనేది, ఆ దోషభరితాన్ని మనం అనుభవించటం అనేది జరుగుతుంది. కాబట్టి దోషం మనం చేయకపోయినా దాని ఫలితాన్ని అనుభవించుకుంటూ వచ్చాం. మనం దోషులం కాదు, కాకపోయినప్పటికీ కూడా ఆ ఫలాలను మన మీద కూడా మనం కూడా అనుభవిస్తూ వచ్చాం. 19వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆదికాండం 3:19 అన్నమాట, నీవు నేలకు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఈ దోషమే చేయకపోయినట్లయితే ఆహారాన్ని మనం కోల్పోయాం. మరి పుష్టికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి దేవుడిచ్చిన ఆహారాన్ని మనం విడిచిపెట్టేశాం. కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నేలకు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని అతనితో చెప్పాను. ఈ అవిధేయతను బట్టి మరణము, గర్భవేదన మరియు శపించబడుట అనేటువంటి ఈ 3 మనకు కనపడుతున్నాయి. ఈ దోష, ఆదాము దోషాన్ని బట్టి మరణం అనేది వచ్చింది, శపించబడిన భూమి మనకు వచ్చింది, గర్భవేదన మనకు వచ్చింది. ఈ 3 విషయాలను ఈ ఆదాము నుండి మనకు సంప్రాప్తం అయినాయి అన్నమాట. అయితే మరి దేవుని నుండి వేరు చేయబడినటువంటి వారుగా శిశువులు జన్మిస్తారా? దేవునితో ఏ సంబంధం ఉండదా వీళ్ళకి?
పాపంలో ఉంటే మరి దేవుడు ఉండడు కదా, దేవునితో సంబంధం లేకుండానే వీళ్ళు జన్మించారా? లేదు కదా. వారిని గూర్చి ప్రభువైన యేసు అన్నాడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 14వ వచనంలో, చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఎలాంటి వారిదే అని చెప్పాడు. అంటే చిన్నపిల్లలే పాపులైతే పాపులకు పరలోక రాజ్యం ఉందా? లేదు కదా. కాబట్టి చిన్నపిల్లలు ఎవరిని పోలి ఉన్నారంటే వాళ్ళు దేవుణ్ణి పోలి ఉన్నారు. లోకం అందరూ చెప్తారు చిన్నపిల్లలు దేవుడితో సమానం, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. కాబట్టి ఈ యొక్క యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో తెలియజేసినటువంటి సమాచారాన్ని బట్టి వారిని ఆటంకపరచొద్దు, ఇదిగో పరలోక రాజ్యము ఎలాంటి వారిదే అని ఆయన తేటగా చెప్పాడు. మరి పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క దోషాన్ని భరిస్తారా అని మనం ఆలోచన చేసినట్లయితే జవాబుగా దానికి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనంలో ఏం రాయబడిందంటే, పాపము చేయువాడే మరణశిక్షనందును, తండ్రి యొక్క దోష శిక్ష కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. తండ్రి చేస్తే తండ్రే ఆ దోషానికి ప్రతిఫలం పొందేటువంటి స్థితి, కుమారుడు చేస్తే అతనికే ఆ శిక్ష. దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును, వాని దుష్టక్రియలను బట్టి ప్రతిఫలం ఉంటుంది. అలాగే ఒక మంచి నీతిమంతుడైతే అతని నీతి అతనికే చెందుతుంది. అతని నీతి కానీ అతని దోషము కానీ మరొక్కడి మీద ఆరోపించడానికి వీలు పడదు. ఎవరి దోషము వాళ్లే, ఎవరి నీతి క్రియలు వాళ్లే, ఎవరి నీతి క్రియలను బట్టి కానీ ఎవరి దోషక్రియలను బట్టి కానీ ఇతరుల మీద ఆరోపించేటువంటి విధానము ఉండకూడదు. అపొస్తల కార్యము లు గ్రంథములో ఇంటి వారి యొక్క మార్పుల రికార్డులో శిష్యులు చేర్చబడ్డారా అంటే, చాలామంది నా ఇంటి వారు రక్షణ పొందారు, నా ఇంటి వారు రక్షణ పొందారు అనేటువంటి అంశాలు వాక్య భాగాలు అపొస్తల కార్య గ్రంథాల్లో ఎక్కువ కనపడతాయి. కుటుంబం కుటుంబమే రక్షణ పొందినట్టుగా. అయితే అందులో పిల్లలు ఉన్నారా, పెద్దవాళ్ళు మాత్రమే రక్షణ పొందారా అనేటువంటిది మాత్రం తేటగా ఎక్కడా పిల్లలు ఉన్నట్టుగా వ్రాయబడినట్టు మనకు కనపడలేదు. కుటుంబాలు మాత్రమే అన్నారు, వారు ఇళ్ళను మాత్రమే లెక్కేసుకున్నారు. శిశువులను కలిగి ఉంటారు, ఇంటివారు దేవునికి భయపడ్డారని విశ్వసించారని చెప్పబడింది, కానీ మరి పిల్లలు ఉన్నారు అని మాత్రమే ఎక్కడ చెప్పబడలేదు. ఇంటి వారందరూ అని ఉంది, కుటుంబాలు కుటుంబాలే రక్షణ పొందారని ఉంది. కానీ అపొస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో మనం కొర్నేలి ఇంటి వారిని చూస్తాం. అక్కడ కూడా ఇంటివారు అనగానే మనం అనుకుంటాం సహజంగా పిల్లలు కూడా ఉండే ఉంటారు అని. పిల్లలు ఉన్నట్టుగా అక్కడ కూడా వ్రాయబడ్డ ఇంటి వారని మాత్రమే వ్రాయబడింది. తర్వాత 16వ అధ్యాయం 34వ వచనంలో పౌలు సీలలు చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు ఆ నాయకుడు యొక్క మార్పులో కూడా ఆ ఇంటి వారందరికీ వాక్యము చెప్పి బాప్తిసం ఇచ్చినట్టుగా కనపడద్ది. ఆ ఇంటిలో కూడా అక్కడ పిల్లలు ఉన్నారని ప్రస్తావించబడాల. ఆ ఇంటి వారందరితో కూడా ఆనందించారు పౌలు సీలలో. ఆ ఇంటి ఆనందాన్ని ఆ యొక్క రక్షణను బట్టి మారు మనసును బట్టి వీళ్ళు కూడా ఆనందించడం అనేది జరిగింది. 18వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. సమాజ మందిరాన్ని ఆనుకొని ఉన్న ఒక ఇల్లు ఉంది అక్కడ. ఆ ఇంటి యజమాని పేరు క్రిస్పు. రక్షణ పొందినట్టుగా ఇంటి వారందరితో కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా వ్రాయబడింది. 16వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని మనం చూస్తే లూదియా ఇల్లు కూడా మనకు అక్కడ కనపడద్ది. ఆ ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొంది ఉన్నారు. ఇలా అనేక కుటుంబాల గురించి ఒక లిస్టు అక్కడ ఇవ్వబడింది. ఇంటివారి నుండి చిన్నవారు వేరు చేయబడ్డారు, ఇంటివారు మాత్రమే అంటే అని వేరు చేయబడినట్లుగా మనం గమనించాలి.
ఆదికాండం 47వ అధ్యాయం 24వ వచనం పాత నిబంధన గ్రంథాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే పొలములో పండే పంట పిల్లలకు ఒక భాగముగా ఇవ్వబడింది పెద్దవారికి ఒక భాగముగా ఇవ్వబడింది వీళ్ళు సైన్యాలుగా లెక్కించేటప్పుడు వారి యొక్క వయసును బట్టి లెక్కలోనికి తీసుకునేవాళ్ళు పిల్లలు ఎంతమంది వయసు వచ్చిన వారు ఎంతమంది పెద్దవారు ఎంతమంది అని లెక్కల వారీగా వారికి ఆహారాన్ని కూడా సిద్ధపరచడం అనేది ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తాం అపొస్తల కార్యముల 6వ అధ్యాయం 12వ వచనంలో బాప్తిసం పొందినటువంటి వారు పురుషులను స్త్రీలు మాత్రమే అని వ్రాయబడింది 6:12 లో వారు బాప్తిసం పొందడం ద్వారా శిశువులు దేవునికి సమర్పించబడాలి కదా ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు దేవునికి సమర్పించుకున్నవారని అర్థం కదా మరి శిశువులు దేవునికి ఏమని సమర్పించుకున్నారు తెలుసా అవగాహన ఉందా వాళ్ళకి నేను దేవునికి సమర్పించుకోవాలి నేను పాపిని అనేటువంటి అసలు అవగాహన వాళ్ళకు ఉందా అలా లేకుండానే వాళ్ళు పాపి ఎలా అయ్యారు బాప్తిసం యొక్క అవసరత వాళ్ళకి ఏముంది ఇది మనం ఆలోచించాలి వారు నిర్దోషపు స్థితిలో ఉన్నారు చిన్న పిల్లలు అంటే వారికి దోషం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు క్రీస్తు ప్రభు యొక్క సముఖములో చిన్న పిల్లలు క్షేమంగా ప్రశాంతంగా సమాధానకరంగా ఉన్నారు బాప్తిసమందు వారు దేవునికి సమర్పించబడాలని చెప్పేది మానవ పారంపర్యాచారం మాత్రమే చిన్న పిల్లలు బాప్తిసం పొందాలి పుట్టుకతోనే క్రైస్తవులు అనేది మానవులు కల్పించుకున్నటువంటి పారంపర్యాచారం మాత్రమే గాని అది దేవుని యొక్క ఆజ్ఞ కానే కాదు కాబట్టి క్రైస్తవులు అనబడినటువంటి వారు చాలా జాగృతగా ఉండాలి మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను నమ్మి నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ శిశువులు అనబడినటువంటి వారు పాత నిబంధనలో సన్నతి చేయబడటం మనం చూస్తాం శిశువులు బాప్తిసం పొందవద్దా లేదు వాళ్ళు పొందక్కర్లేదు పొందవలసిన అవసరం లేదు ఇలాంటి ఆలోచన చట్టబద్ధంగా చెల్లేదైతే సున్నతి పొందని శిశువుల వలె ఆదికాండం 17:14 చెప్తుంది బాప్తిసం పొందని ప్రతి శిశువును ప్రజలలో ఉండకుండా కొట్టివేయాలని ఆదికాండంలో వ్రాయబడింది అంటే సున్నతి లేని ప్రతి వారిని కూడా ఆ దినాల్లో కొట్టివేసేవారు చంపివేసేవారు అన్నమాట వారి యొక్క ఆచారాలు కొన్ని ఉండేవి అలాగే బాప్తిసం పొందినటువంటి వారిని కూడా చంపివేసేటువంటి చట్టం అమల్లో ఉండేది ప్రజల్లో ఉండకుండా కొట్టివేసేవారంట అందులో బాప్తిసం పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పాపక్షమాపణ నిమిత్తమై ఉన్నందున అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని సున్నతి జరిగినటువంటి పని ఏంటంటే వారు బాప్తిస్మం చేయుటయందు జరిగిన పని ఏమనగా అబ్రహాముకి దేవునికి మధ్య సున్నతి అనేది ఒక నిబంధనకు గుర్తన్నమాట ఆదికాండం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి బాప్తిసం పొందేటువంటి వారి వలన ఏమి కోరబడుతుందో దానికి శిశువులు ఏమీ చేయలేరు నీళ్ళల్లో మునుగుతారా మునగలేరు అలాగే బాప్తిసం పొందే ముందు సువార్త వినాలి వింటారా వినలేరు శిశువులు బాప్తిసం పొందే ముందు మారు మనసు పొందాలి పొందగలరా వాళ్ళకి తెలియదు అలాగే వారు నూతన జీవితాన్ని పొందుతున్నామని గ్రహించాలి నూతన జీవితాన్ని పొందాలి నూతన జీవితం గడపవలసిన వారై ఉన్నారు ఇవన్నీ వారికి తెలుసా అంటే వారికి తెలియదు అలాంటప్పుడు మరి వారికి బాప్తిసం ఎందుకు రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో సువార్త ప్రకటింపగా అందరూ విని అంగీకరించి విశ్వసించారు ప్రకటించడం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు వాళ్ళు విన్నారంటే వినే జ్ఞానం లేదు విశ్వసించారంటే విశ్వసించే జ్ఞానం లేదు మారు మనసు పొందారంటే అది కూడా లేదు అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం 8వ అధ్యాయం 12వ వచనం 18వ అధ్యాయం 8వ వచనం శిశువులకు మాత్రం అసలు పాపమే లేదు కాబట్టి
కావలసిన వాటినన్నీ జరిగించను అవసరము కూడా వారికి లేదు గనుక వారు బాప్తిస్మం పొందకూడదు సువార్త వినేటువంటి అవకాశం లేదు నమ్మే అవకాశం లేదు మారు మనసు పొందే అవకాశం లేదు విశ్వసించే అవకాశం లేదు కాబట్టి వారికి బాప్తిస్మం కూడా అవసరమో వాళ్ళు పాపులని గ్రహించి వారు మనసు మార్చుకొని సువార్త విని విశ్వసించి బాప్తిస్మం పొందడానికి సిద్ధపడాలని వాక్యం తేటగా చెప్తా ఉందన్నమాట కాబట్టి రోమా పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో మారు మనసు పొంద శిశువులు మారు మనసు పొందాలని అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు పొందలేరు సరిగదా ప్రభువైన యేసు మనం సేవించనోలేరు కదా కాబట్టి ఆయనను వెంబడించనోలేరు కదా కాబట్టి ఆయన జీవితాన్ని మరి ఆ శిశువుల జీవితాన్ని వారికి సమర్పించుకోలేరు కాబట్టి వారు బాప్తిస్మం పొందేటువంటి అవకాశం లేనే లేదు బాప్తిస్మం పొందిన వ్యక్తి క్రీస్తుకు శిష్యుడై ఉండాలి అలా శిష్యుడిగా ఆయన ఉండలేడు నడవలేడు కూర్చోలేడు ఒక వయసు రావాలి ఆయన నడవాలంటే ఆ వయసు రాక మునిపే మనం బాప్తిస్మం ఇచ్చేస్తున్నాం ఎలా క్రైస్తవుడు అవుతాడు కాబట్టి చిన్న పిల్లలు ఎప్పుడూ కూడా మరి పాపులు కానే కాదన్నమాట మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మనం తేటగా చూస్తాం సమర్పణ చేసుకోవాలి ఆ సమర్పణ కూడా ఆ పిల్లవాడు చేసుకోలేడు క్షమించబడినట్టు గ్రహించాలి అది కూడా ఆయన గ్రహించలేడు తల్లిదండ్రుల పాపాలను బట్టి పిల్లల దోషులై ఉంటారా అని మనం ఆలోచన చేస్తే అలా తల్లిదండ్రుల దోషాలు కూడా బిడ్డల మీదకి రావు నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో తమ తల్లిదండ్రుల పాపాలను బట్టి పిల్లలు బాధించబడవచ్చు ఏది ఎలాగున్నా దేవుడు ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి 1000 తరముల వరకు కృప చూపే దేవుడిగా ఉన్నాడు ద్వితీయ ఉపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో ఆయన నమ్మదగిన దేవుడు గనుక తన్ను ద్వేషించు వారి విషయంలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడిగా కనబడుతున్నాడు కాబట్టి 1000 తరముల కృపను మనం పొందుకోవాలే తప్ప దండించబడే వారిగా మనం ఉండకూడదు మన బిడ్డల విషయంలో వాళ్ళు వయసు వచ్చినాక మంచి చెడల జ్ఞానం వచ్చినాక మారు మనసు అంటే ఏంటో పాపం అంటే ఏంటో నీతి అంటే ఏంటో నీతి కానిదంటే ఏంటో అర్థం చేసుకునే వారికి పుట్టినప్పుడకప్పుడే పుట్టిన బిడ్డలకు బాప్తిస్మం అవసరం లేదని ప్రభు పేరట పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది విని గ్రహించాలని నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను వందనాలు చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ఈ మాటలు మా అందరి హృదయాల్లో ముద్రించండి మరొక అవకాశం ఇచ్చి మమ్మల్ని వాడుకొనుమని ఈ దీవెనలు ఇస్తున్నాములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ వందనాలండి అందరికీ